తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో యువ ఎంపీ ఎమ్మెల్యేలుగా ఉన్న వైసీపీ నేతలు బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రచ్చ చేస్తున్నారు. వీరిద్దరిని వైసీపీ హైకమాండ్ కూడా సముదాయించలేకపోతుంది. ఫలితంగా విభేదాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. అసలు వీళ్ళిద్దరి మధ్య ఎక్కడ తేడాలు వచ్చాయి? ఎందుకు బద్ధ శత్రువులుగా మారిపోయారు? వారం రోజుల కిందట సీతానగరం ప్రభుత్వ జూనియర్ కళాశాల గణిత అధ్యాపకుడు పులుగు దీపక్ అనే వ్యక్తిపై కొంతమంది దాడి చేశారు. వారంతా రాజానగరం ఎమ్మెల్యే రాజా అనుచరులేనని అనుమానం. ఆయన ఎంపీ భరత్తో సన్నిహితంగా ఉండటం, కొన్ని సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనడంతో కొన్ని వివాదాలు చెలరేగి ఆయన్ను ఓసారి ఎమ్మెల్యే రాజా పిలిపించి హెచ్చరించారనేది వినికిడి ఉంది. తర్వాత ఈ దాడి జరిగినట్లు చెప్పుకుంటున్నారు. దాడి తర్వాత పులుగు దీపక్ను ఎంపీ భరత్ స్వయంగా వెళ్లి పరామర్శించారు. అండగా ఉంటానని హామీ ఇచ్చారు. గాయపడిన టీచర్ దీపక్ తనపై ఎమ్మెల్యేనే దాడి చేయించారని ఆరోపించడం, ఆయనకు ఎంపీ భరత్ అండగా ఉంటానంటంతో ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. రాజానగరం నియోజకవర్గంలో పేదలకు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూములు కొనుగోలు చేసింది. అవి ఆవ భూములు, అంటే వర్షం పడితే మునిగిపోయే భూములు. విలువే చేయని వాటికి లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారని, ఇదంతా ఎంపీ భరత్ కనుసన్నల్లోనే జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే అయిన తన్ను అధికారులు సంప్రదించకుండానే వాటిని కొనుగోలు చేశారని చెబుతూ వస్తున్నారు. భూముల కొనుగోలులో అక్రమాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అయితే ఎంపీ మాత్రం తనకేమాత్రం సంబంధం లేదని వాదించి జక్కంపూడి రాజాపై ఇతర కుంభకోణాల ఆరోపణలు చేయడం ప్రారంభించారు. రాజమహేంద్రవరం సిటీ రూరల్ నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. రెండు నియోజకవర్గాలపై పట్టు కోసం ఎంపీ ఎమ్మెల్యేలు విడివిడిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల వరకు ఆ నియోజకవర్గాలకు జక్కంపూడి రాజా వర్గీయులే ఇన్ఛార్జీలుగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఎంపీ భరత్ తన వర్గీయులైన ఆకుల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే చందన రమేష్ కుమారుడు చందన నాగేశ్వర్ను కోఆర్డినేటర్లుగా నియమింపు చేసుకున్నారు. అదే సమయంలో జక్కంపూడి రాజా ఎమ్మెల్యేగా ఉన్న రాజానగరంలోనూ తనదైన వర్గాన్ని పెంచుకుంటున్నారు. దీంతో రాజా వర్గీయులు ఎదురుదాడులు ప్రారంభించారు. రెండు వర్గాలుగా రాజానగరం వైసీపీ విడిపోయింది. భరత్కు ఎమ్మెల్యే వర్గం హెచ్చరికలు జారీ చేస్తోంది. నియోజకవర్గంలోకి రావద్దని స్పష్టం చేస్తోంది. హైకమాండ్ ఇద్దరు యువనేతల మధ్య విభేదాలను పరిష్కరించి కలిసి పనిచేసుకునేలా చేయాలని చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు. ఎవరో ఒకరే ఉండాలన్నట్లుగా వారు రాజకీయం చేస్తున్నారు. ఎంపీకి వ్యతిరేకంగా కార్యకర్త జనబాట పేరిట రాజమహేంద్రవరంలో ఎంపీకి ప్రత్యామ్నాయంగా కార్యక్రమాలు నిర్వహించాలని జక్కంపూడి రాజా నిర్ణయించారు. వీరి వ్యవహారం రాను వైసీపీలో కలకలం రేపుతోంది. ఇతర నేతలు పనిచేయలేని పరిస్థితి ఏర్పడంతో ఇప్పుడు హైకమాండే నేరుగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.